Guru Shukra Shani Vrishra
ಭಗವದೇ ಕೇತವೇ ನಮಃ ಅಂತ ಚೆಪ್ಪಿ ಆ ನವಗ್ರಹ ದೇವತಲ್ಲಿ ಈರೋಜು ಈ ಸಾಯಂ ಸಂಧ್ಯಾ ಸಮಯಂಲೋ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸ್ಕೋಡಂ ಚಾಲಾ ಮಂಚಿದಿ. ಅಂದರಿಕಿ ಗ್ರಹ ದೋಷಾಲು అనేవి అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆది భౌతికంగా కావచ్చు, ఆది దైవికంగా కావచ్చు. ఇదేటువంటి సమస్త కష్టాన్ని దోషాన్ని పరిహారం చేయడం కోసం నవగ్రహాన్ని ఆరాధన చేసుకోవాలని చెప్తారు. నవగ్రహాలు మన శరీరం అంతా కూడా నవగ్రహాలు ఉన్నాయి. ఆయా భాగాన్ని కాపాడేవాళ్ళు ఆయా దేవతలు. ఆ దేవతలే గ్రహాలు. వాళ్ళు బయట గ్రహరూపంగా ఉండి ఈ బ్రహ్మాండాన్ని అంతా కాపాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క పాదంలో ఆ 9 నవగ్రహాలు మృత్యుంజయుడు కూడా అక్కడే ఉన్నారు. అది దత్తాత్రేయ స్వామి తిరు దత్తనాథ స్వామి. ఆయన దర్శనం మనం చేసుకుంటూ ఉన్నాం. అది విశేషం. దత్తాత్రేయ స్వామి పాదంలోనే గ్రహాలు. వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఎట్లాగైతే గ్రహాల గురించి చెప్తారో అట్లాగే దత్తాత్రేయ స్వామి విశ్వరూపంగా ఉన్నారు. ఆ విశ్వరూపంలో పాదాల్లో నవగ్రహాలు ఉన్నాయి, మృత్యుంజయుడు కూడా ఉన్నాయి. అటువంటి దత్త స్వామిని మనకి ఇక్కడ కడపలో తిన్ దత్తనాథ స్వామి అని చెప్పి స్వామిజీ వారు అనుగ్రహించారు. గణపతి సచ్చిదానంద కర అందులో 4వ అక్షరం గణపతి 4వ అక్షరం. 4 అనేది చాలా మంచి సంఖ్య. ఎందుకు అంటే చతుర్వేదాలు, చతుస్సాగరాలు, 4 దిక్కులు, అట్లాగే 4 పురుషార్థాలు అని చెప్తారు. 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష. 4 పురుషార్థాలు మనకు కావాల్సినంత ఇవే, ఇంకేమీ లేదు. మనం స్వామి దగ్గర వేడుకునేది కూడా ఇవే. మన కోరికలన్నీ దీంట్లోనే ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇంకేముంది మనం కోరేది? ఏమి కోరినా దీంట్లోకే వస్తాయి. ధర్మంగా ఉంటే అర్థకామాలు రెండు వస్తాయి. అప్పుడు ఆ అర్థకామాల్ని ధర్మంగా మనం వినియోగం చేయవచ్చు. అందుకే ఆశ్రమం కట్టి ఈ ఆశ్రమాన్ని మీరు బాగా చూసుకోండి అని మీకు బాధ్యత. ఎందుకు అంటే మనం ఇల్లు కట్టుకుంటాము, ఇంట్లో కార్యక్రమాలన్నీ చేస్తాము, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు మనవాళ్ళు, ఇదంతా సహజం అందరికి. కానీ మనకి ఆశ్రమం ద్వారా ధర్మము కూడా చేయిస్తూ అట్లాగే గురు భక్తిని కూడా మనలో వృద్ధి చేస్తూ ఉన్నారు స్వామి. గురు భక్తి అనేది చాలా ముఖ్యం కదా, గురు సేవ అనేది చాలా ముఖ్యం కదా. గురు సేవ అంటే గురువుకి ఏది ఇష్టమో అది చేయటం గురు సేవ. మనం అనుకునేది చేయడమే కాదు, గురువుకి ఏది ఇష్టమో అది చేయటం. ఈరోజు రాగానే అనిపించింది, నవగ్రహ దేవతలు మనం ప్రతిష్ట చేసుకున్నాము కరోనా ముందు. కరోనాలో అయిన తర్వాత రావాలనుకున్నాం, కరోనా వచ్చింది, అప్పుడు రాలేకపోయాం. 4 సంవత్సరాలు అయిపోయింది కడపలు వచ్చి, మధ్యలో కరోనా రావడం. అప్పజీవారు వచ్చి 7 సంవత్సరాలు అయిపోయింది కదా, 7 సంవత్సరాలు అయిపోయింది అప్పజీవారు అలా వస్తున్నారు. అయితే సప్త చక్రాలు దాటినట్టుగా అప్పజీ వస్తున్నారు, ఇప్పుడు సహస్రానికి వచ్చినట్టుగా వస్తున్నారు. 7 సంవత్సరాలు అయిపోయింది. మనం అంతా ఎదురు చూస్తున్నాం, ఎక్కడికి వస్తారు అప్పుడు వస్తున్నారు. ఈ సందర్భంగా నవగ్రహానికి గ్రిల్ వేస్తే బాగుంటుంది అని అనిపించింది. అప్పుడు అమ్మ ముందుకు వచ్చారు, చాలా సంతోషం. అమ్మ హెసరు పేరు రామలక్ష్మి. చాలా మంచిది అమ్మ. పొద్దునే ఈరోజు పుష్యార్క యోగం కదా, ఈరోజు చేస్తే చాలా బాగుంటుంది అని మనసుకి అనిపించింది. చెప్తూనే భక్తులు కొంచెం కొంచెం మాటలు మేము వేస్తామని ముందుకు వచ్చారు. పూర్తిగా ఆ సేవ మేము చేసుకున్నారే చాలా సంతోషం. ప్రతిష్టప్పుడు కూడా బాగా సేవ చేస్తాను, తొందరగా అది పూర్తి చేయించారు. తొందరగా పూర్తి చేసి తర్వాత మళ్ళీ తొందరగా వినిపించుకోవాలి. ఇక్కడ కడప ఆశ్రమం చాలా మంచి ప్రశాంతమైన ఆశ్రమం, స్వామి వారికి చాలా ఇష్టమైన ఆశ్రమం. కడప గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటారు స్వామి. ఇక్కడ కూడా మన అర్చక స్వాములు కార్యక్రమాలన్నీ బాగా చేసి ఈ ఫోటోలన్నీ కూడా పంపిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము. కరోనా సమయంలో కూడా అప్పుడు చాలా కష్టమైంది, ఆశ్రమం నడవడం కూడా కష్టమైంది మీకందరికీ తెలుసు. అయినా కూడా భక్తులందరూ కనుక్కొని మేమేమి సేవ చేయొచ్చు అని కనుక్కొని ముందుకు వచ్చి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలని చేయించి
కడప భక్తులు గెలిచారు నిజంగా, చాలా సంతోషం. కరోనా సమయంలో బాగా ఉన్నారు, కరోనా పోయిన తర్వాత మళ్ళా తగ్గిపోయింది, అదే నాకు విచిత్రం, అది నాకు ఆశ్చర్యంగా. ఇప్పుడు కరోనాలో బాగా వచ్చారు, కరోనా వెళ్ళిపోయింది, ఇంకా ఇప్పుడు బాగా రావాలి కదా, కరోనా వెళ్ళిపోయింది కదా అని కొంచెం స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా ఉండద్దు, ఆశ్రమం బాగా చూసుకోండి, వస్తూ ఉండండి. మన దత్త జయంతి, హనుమత్ జయంతి కార్యక్రమాలు అనేది బాగా జరిగాయి. ఇక్కడ భగవద్గీత కూడా కొంతమంది నేర్చుకున్నారు, ఇంకా అందరూ నేర్చుకోలేదు, అందరూ నేర్చుకోండి. అమ్మ చక్కగా గంట సహస్రం సత్సంగాలు అన్ని కూడా చేస్తారు, ఇక్కడ కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా భగవద్గీత నేర్చుకోండి. తొందరలోనే మనం మన సహస్రగణ భగవద్గీత పారాయణ అయింది. ఇక్కడ మైసూరు రంగంలో 10,000 మంది దంపతులతో అనఘాష్టమి వ్రతం అని అనుకున్నారు, 14,000 మంది దంపతులు అనఘాష్టమి వ్రతం చేసుకున్నారు స్వామిజీ వారి ఆశీస్సు. అటువంటి కార్యక్రమం మనం చేసుకోవద్దా కడపలో, చెప్పండి, చేద్దాం, చేయాలి కదా, మనం కూడా చేద్దాం. అంటే భగవద్గీత నేర్చుకోవాలి, చాలా మంచిది, భగవద్గీత అర్థం కూడా తెలుసుకోవాలి. భగవద్గీతని జీవితంలో పెట్టుకుంటే చాలా హాయిగా ఆనందంగా ఉంది. మనకి వచ్చే ప్రశ్నలు, మనకు వచ్చే సందేహాలు, కష్టాలు, వీటన్నిటికీ కూడా పరిష్కారం పరమాత్మ అక్కడ చూపిస్తాడు. భగవద్గీత పెట్టుకోండి, భగవద్గీత బుద్ధిలో పెట్టుకోండి, పుస్తకంగానే కాదు బుద్ధిలో కూడా పెట్టుకోండి, బాగా చదవండి, పిల్లలకి నేర్పండి, చదువు బాగా. స్వామిజీ నాకు ఆశ్రమం గురించి తెలియదు, మన వాలంటీర్స్ చెప్పారు అప్పుడు వచ్చాను, వస్తే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంది, నా కష్టాలన్నీ మర్చిపోయాను, కష్టాలు అవి దూరం అయిపోయాయని చెప్పి నా తల్లి వచ్చి ఎంత సేవ, మంచి సేవ. మనకు తెలిసింది మంచి మాట నలుగురితో పంచుకుంటే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందో తెలియదు. ఆ రకంగా నీ బ్యాంక్ అకౌంట్లో స్వామి పుణ్యం వేస్తాడు కదా. ఇప్పుడు అందరూ ధనంగా సేవ చేయలేకపోవచ్చు, అందరి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అట్లానే అయ్యో నా దగ్గర డబ్బులు లేవే నేను సేవ చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు. తను మన ధన అంటారే, ఆ రకంగా సేవ చేసుకోండి, శారీరకంగా సేవ చేయండి. ఏదో ఒక పండగ వచ్చింది, రండి ఆశ్రమం అంతా క్లీన్ చేయండి, వాలంటీర్స్ అంతా కూడా అన్నదానం జరుగుతోంది, వడ్డించండి, అన్నదానం చేసి భక్తులంతా వచ్చి తిన్నారు, క్లీన్ చేయండి. అమ్మో అది నేను క్లీన్ చేయడానికి నేను ఎదురు చూస్తూ ఉంటానంటాడు కృష్ణ పరమాత్మ. అది భక్తులందరూ తిన్న తర్వాత ఆకులు ఎత్తడానికి నేను ఎదురు చూస్తూ ఉంటానంటాడు కృష్ణ పరమాత్మ. అంటే భక్తులకి సేవ చేయటం అనేది భగవంతుడికి అంత ఇష్టం. అవకాశం ఉంది, రకరకాలుగా అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మాట ద్వారా, మన చేతల ద్వారా, మన దగ్గర సంపద ఉంటే సంపద ద్వారా. ఇప్పుడు మన ట్రస్టీస్ డాక్టర్ గారు కానీ వీళ్ళందరూ ఇంతకుముందు చెప్తున్నారు, స్వామిజీ ఇప్పుడు ఈ కళ్యాణ మండపంలో ముందు బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు రావటం లేదు, అందుకని ఆశ్రమం నడవటం కొంచెం కష్టంగా ఉంది అని. అది విని కొంచెం మనస్సుకి ఇబ్బంది అయింది, అంటే ఆశ్రమం నడవటం కష్టం అంటే ఎట్లా. మీరందరూ దాంట్లో పాల్పంచుకోండి, సేవ చేయండి, తెలుసుకోండి. చుట్టుపక్కల ముందు ఇన్ని ఇళ్ళు లేవు, మన అర్చక స్వామికి అదే చెబుతున్నా, ఏదో ఒక అడవిలో ఉన్నట్టుగా ఉంది ఆశ్రమం. ఇప్పుడు చూడండి ఆశ్రమం చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసే, స్వామిజీ అప్పుడే చెప్పారు ఆశ్రమం చుట్టూ పెరుగుతుంది, మీరందరూ స్థలాలు తీసుకోండి, ఇళ్ళు కట్టుకోండి చెప్పారా లేదా? కొంతమంది చేశారు, కొంతమంది చేయలేరు, చేసిన వాళ్ళు బాగా పెరిగింది ఇప్పుడు సంతోషపడుతున్నారు. ఇప్పుడు దొరకమంటే దొరకదు మళ్ళా స్థలం, అందరు ఇళ్ళు కట్టుకుని దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకందరికీ ఆశ్రమం గురించి చెప్పండి, వాళ్ళు రాని వచ్చి సత్సంగం చేయండి, భగవద్గీత పారాయణ చేయండి, భజనలు చేయండి, స్తోత్ర పారాయణ చేయండి. ధర్మం, ఈ ధర్మం అనేది చేస్తే అర్థకామాలు రెండు వస్తాయి, అర్థకామాల్ని ధర్మం కోసం వినియోగం చేయండి, మోక్షం వస్తుంది, అంతే కదా. ఇదే జీవితం, ఈ నాలుగింట్లో తిరుగుతూ ఉంటుంది. అందుకనే తిమ్ దత్త నాథక్షేత్రం, ఈ నాలుగు చాలా ముఖ్యంగా మనకు ఒకే చోట దొరికే క్షేత్రం ఏది అంటే తిమ్ దత్త నాథక్షేత్రము అని అనిపించింది నాకు. తిమ్ దత్త అటువంటి ఆ క్షేత్రంలో మనమంతా ఈరోజు చేరాము, ఆదివారం చాలా సంతోషం. మన శ్రీశైలంలో అతిరుద్ర యాగం జరగబోతోంది, 16వ తేదీ నుంచి ప్రారంభం చేసి 28వ తారీఖు వరకు అతిరుద్ర మహాయాగం. మీరందరూ వచ్చే ప్రయత్నం చేయండి, కడప ఆశ్రమాన్ని బాగా చూసుకోండి,
కరోనా వల్ల రాలేకపోయాం తప్ప స్వామిజీ రాలేదే రాలేదే అని అంటూ ఉంటారు. కరోనా వల్ల రాలేదు అంతే తప్ప మనస్సు అయితే ఎప్పుడు కడపలో ఉంది, కడపకి రావాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చండీయాగం చేసుకున్నాం, బాగా జరిగింది కార్యక్రమం. ఒక 3 రోజుల కార్యక్రమం చేశాం, ఆ విధంగా మళ్ళా చేస్తాం తొందరలో. ఈ మధ్యలోనే మన కళ్యాణ్ మన వరంగల్లో బాగా తిరిగి అనఘాష్టమి వ్రతానికి బాగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ వస్తాడు కళ్యాణ్ ఒకసారి వచ్చి సిటీలో ఒక కార్యక్రమం పెట్టుకోండి. మేము ట్రస్టీస్ అందరూ కూడా సిటీలో ఒక కార్యక్రమం పెట్టుకోండి, అట్లాగే ఆశ్రమంలో కూడా ఒక కార్యక్రమం. శని ఆదివారం 2 రోజులు ఈ 2 రోజులు కార్యక్రమం మీరు ముందు ఇక్కడ బాగా చేసుకోండి. బాగా జరిగింది అని వార్త వస్తుంది, ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని చూసి తొందరగా మళ్ళీ నేను కూడా వస్తాను కడపకి వచ్చి చూస్తాను. మీరు రేపు సహస్రచంద్ర దర్శనం 1వ తేదీ నుంచి 5వ తారీఖు వరకు ఆ సందర్భంలో కూడా మీ చేతనైన సేవ మీరు చేయండి. ఆధ్యాత్మికంగా సామాజికంగా కూడా సేవ చేయండి. సేవ అనేది మనల్ని వెతుక్కుని రాదు, మనం వెతుక్కుని పోవాలి, అది సేవ అంటే చాలా విశేషం. ఇప్పుడు తీర్థానికి మనమే దగ్గరికి వెళ్తామా, తీర్థం మన దగ్గరికి వస్తుందా? మనమే వెళ్ళాలి కదా. అదే మన దగ్గరికి వస్తే కష్టం, సముద్రం మన దగ్గరికి రాని అనుకుంటే కష్టం. అక్కడే ఉండాలి సముద్రం, సముద్రం దగ్గరికి మనం వెళ్ళాలి. అపురూపంగా కొంతమంది దగ్గరికి తీర్థాలు వస్తాయి. ఇప్పుడు శంకర భగవత్పాదాచారి స్వామి ఉన్నారు, తల్లి కోసం తీర్థం రప్పించారు. అట్లా అందరికీ కాదు కదా, అట్లా రప్పించినందుకు అక్కడ మంచిదైంది, కళ్యాణం అయింది. అట్లా అందరూ మన దగ్గరికి రాని తీర్థం అని అనుకోకూడదు, మనం తీర్థం దగ్గరికి వెళ్ళాలి. అట్లే సేవ నాకు రానిలే అని అనుకోకూడదు, సేవని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. అది స్వామికి చాలా ఇష్టమైన ఆ ప్రకారంగా మీరు సేవ చేయండి, ఆశ్రమాన్ని బాగా చూసుకోండి. ఆంజనేయ స్వామి ప్రతిష్ట అయ్యి 21 సంవత్సరాలు చాలా మంచిది, మంచి సంఖ్య ఇది. 21వ సంవత్సరం స్వామి సన్నిధిలో మనం జరుపుకోవటం. హనుమాన్ చాలీస పారాయణ చేయండి. కడప వాళ్ళు బాగా పాడతారు, మీరు బాగా భజనలన్నీ ప్రాక్టీస్ చేశారు, అవన్నీ కూడా కరోనాలో ఏమైనా కొంచెం మర్చిపోయారేమో, అప్పుడు చేశారు ఆన్లైన్ సత్సంగం కూడా చేశారు. ఇక్కడ ప్రతి ఆదివారము చేరి ఇక్కడ సత్సంగం చేయండి, హనుమాన్ చాలీస పారాయణ చేయండి, భగవద్గీత నేర్పించడం నేర్చుకోవటం ఈ కార్యక్రమం కూడా మీరు బాగా చేయండి. మీకు అందరికీ శుభం. ఈరోజు కడపకి వచ్చే ప్రోగ్రాం లేదు, ఎందుకంటే చెన్నైలో ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం, అక్కడికి మీరు వెళ్తే బాగుంటుంది అని అప్పజీ అన్నారు, వెళ్ళాలి. వాళ్ళు సిద్ధనాథన్ గారు అని చెప్పి చాలా ఆశ్రమంలో బాగా సేవ చేస్తారు. వాళ్ళు ఒక 700 మందిని పిలిపించి చెన్నై ఆశ్రమంలో పెద్ద కార్యక్రమం. వాళ్ళందరూ పెద్ద పెద్ద దేవస్థానాల్లో అర్చన చేసే ప్రధాన అర్చకులు. వాళ్ళంతా అందరూ వచ్చారు. ఇక్కడ చిదంబరము, తిరునల్లారు, ఈ తిరునల్వేలి, ఈ ప్రాంతం తమిళనాడు వాళ్ళు, కర్ణాటక బెంగళూరు గవి గంగాధరేశ్వర స్వామి ప్రధాన అర్చకులు, అందరూ వచ్చారు. ఆశ్రమంలో చేసుకుంటామన్నారు కార్యక్రమం, చేయండి మంచిది. మరి అబ్బాజీ కానీ స్వామిజీ కానీ వెళ్ళాలి కదా, ఇంకా మీరు వెళితే బాగుంటుంది అన్న. ముందు ఇక్కడికే వస్తామని అనుకున్నాను, నిన్న ఈరోజు ఇక్కడే ఉందాము అని. అక్కడికి వెళ్ళాలి, సరే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కార్లో రావాలంటే మీకు తెలుసు 8 గంటలు అవుతుంది, ఎప్పుడో రాత్రికి వస్తాము. అలా రేపు ప్రొద్దున కుంభాభిషేకం, ప్రొద్దుటూరులో 12 సంవత్సరాల కుంభాభిషేకం. మన సుదర్శన స్వామి, యోగ నరసింహస్వామి ఉన్నారు కదా ప్రొద్దుటూరులో, అక్కడ కుంభాభిషేకం, అక్కడికి వెళ్ళాలి కదా. అందుకనే రాత్రి నేరుగా వెళ్ళిపోతాం, ఎట్లా కడపకి రాలేకపోతున్నామే అని అనుకున్నాం. అది ఏమి దూరి స్వామిజీ ప్రశాంతికి చెప్పించారో, స్వామిజీ ఫ్లైట్ ఉంది కదా ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, ఫ్లైట్ ఉందా చెన్నై నుంచి కడపకి, చాలా మంచిది అయితే చేయొచ్చు నాన్న. ఈరోజు ఫ్లైట్ వచ్చింది, ఫ్లైట్లో వచ్చాం కాబట్టి కడపకి రాగలిగాం. అంటే మీ అందరి మనస్సు అట్లా లాగింది, రావాలనుకున్నారు, నేను రావాలనుకున్నాను, ఆ ప్రకారంగా అన్నీ అట్లా కలిసి వచ్చాయి. మనస్సు బాగుంటే అన్నీ అవే సరిపోతాయి, మన మనస్సులో ఉంది అంత సంకల్పం, శుద్ధమైన సంకల్పం చేసుకుంటే అన్నీ బాగుంటాయి. అయోధ్య కార్యక్రమం అంతా బాగయింది, అయోధ్యకు చాలా విఘ్నాలు వస్తాయి అని అనుకున్నాను, ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో కొంచెం పరిస్థితి బాగలేదు. ఎందుకు అంటే అప్పుడు రామ మందిరం వ్యవహారం ఇవన్నీ జరుగుతున్నాయి, అంటే ఏమవుతుందో అని అందరికీ ఒక టెన్షన్. అయోధ్యలో కార్యక్రమం అంతా బాగా జరిగింది, భగవద్గీత పారాయణ అంతా బాగా జరిగింది, శతశ్లోకి రామాయణం కూడా బాగా జరిగింది, కురుక్షేత్ర కార్యక్రమం కూడా బాగా జరిగింది,
యుద్ధం కాదు, కురుక్షేత్రం. అయిన తర్వాత స్వామిజీ వారి దగ్గరికి వెళ్ళి, అప్పజీ మీ ఆశీస్సులతో చాలా బాగా జరిగింది కార్యక్రమం, అందరూ భయపడ్డాము బాగా జరిగింది అంటే, మంచి మనస్సుతో అనుకుంటే అన్ని కార్యక్రమాలు అవుతాయి అన్నారు స్వామి. అది నాకు ఒక మహోపదేశం, మంచి ఉపదేశం. మీరు కూడా మనస్సులో పెట్టుకోండి, ఏదైనా సరే ఒక మంచి పని కావాలంటే మంచి మనస్సుతో సంకల్పం చేసుకోవాలి. మనస్సు శుద్ధంగా ఉంటే ఆ క్షణంలో ఇంకేమి వేరే ఆలోచనలు రాకూడదు. స్వామి అంటే మంత్రం, మంత్రం చెప్పుకోవడం, శుద్ధంగా స్వామిని మంచి మనస్సుతో అందరూ బాగుండని అందరికీ మంచిదని అని మనస్సులో అనుకుంటూ సర్వేచ సుఖినస్సంతో అని స్వామిని ప్రార్థన చేస్తే అన్ని పనులు చేసి పెడతాం. కాని పనులనే అవుతాయి, కొన్ని సంవత్సరాల నుంచి కాని పనులనే అవుతాయి అంటే మనస్సు. ఆ మనస్సు అనేది ముఖ్యం. మనస్సుని వెన్న చేస్తే స్వామి నవనీత చివర అని మన మనస్సును తీసుకుంటాడు. మన మనస్సు అంటే చాలా ఇష్టం ఆయన, అది శుద్ధమైతే చాలు. అట్లా శుద్ధమైన మనస్సుతో మీరంతా అనుకున్నారు స్వామిజీ రావాలని, నేను అనుకున్నాను కడపకి వెళ్ళాలని. మన రెండు మనస్సులు కలిసే నేను వచ్చాను ఇదే. ఇప్పుడు అక్కడ ప్రొద్దుటూరులో కార్యక్రమం జరుగుతోంది, వచ్చాము అక్కడ మిమ్మల్ని అంతా చూసి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని చాలా సంతోషం. ఇప్పుడు మళ్ళా ప్రొద్దుటూరుకి వెళ్ళవలసి ఉంది. రేపు ప్రొద్దున కుంభాభిషేకం కదా, ఆ కార్యక్రమంలో అక్కడ ఉండాలి. అట్నుంచి 10వ తారీఖు కూడా అక్కడే ఉండి 11వ తేదీ అహోబిలంలో మళ్ళీ ఒక కొత్త నిర్మాణం అయింది. పోయినసారి కూడా స్వామి గారు వచ్చారు, అక్కడికి వెళ్ళి దాని ఉద్ఘాటన కూడా చూసి నరసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి శ్రీశైలంలో వెళ్తుంది. శ్రీశైలంలో అతిరుద్రయాగం. ఆ సందర్భంలో మీరు కూడా ఇక్కడ బాగా ప్రార్థన చేసుకోండి, సంక్రాంతి రోజు బాగా కార్యక్రమం చేయండి, స్వామి సన్నిధిలో వచ్చి దర్శనం చేసుకోండి. సంక్రాంతి రోజు మీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేనంతా ఆ సంక్రాంతి పండుగ కార్యక్రమం బాగా చేసుకోండి, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా చూడటం. మళ్ళా తొందరలోనే కడపకి వచ్చే విధంగా ఆ దత్తాత్రేయ స్వామి స్వామిజీ వారు ఆశీర్వదించాలి, అనుగ్రహించాలి అని చెప్పి మంచి మనస్సుతో మీరు అనుకోండి, నేను అనుకోండి. జై గురు.